Hi friends, welcome back to our channel. Friends, everyone is my channel. Kotaga chustunnaru mundiga subscribe chesukondi dani pakkana unna bell icon ni click cheyandi endukante manam cheppoye prathi job update mundiga meeku notification roopalo vastundi. Ide vidhanga like cheyandi, share cheyandi. Meer iche like naaku entha support ga encouragement ga untundi. Friends, ega ee roju notification chusukunte ganaka manaku government of india ministry of the communication department of the GDS section నుండి ఈ నోటిఫికేషన్ ఇది విడుదల చేశారు. ఇది పోస్టల్ శాఖ నుండి మనకైతే విడుదల చేశారు. తపాల శాఖలోని 12828 గ్రామీణ డాక్ సేవలకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఈ వివిధ పోస్టల్ సర్కిల్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అయిన గ్రామీణ డాక్ సేవ మరియు ఖాళీల భర్తీకి సంబంధించిన స్పెషల్ సైకిల్ May 2023 అదేవిధంగాను ఈ 10వ తరగతి సాధించిన మార్కులు ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హోదాలోని విధులు నిర్వహించవలసి ఉంటుంది. దీనికి ఆసక్తి ఉన్నవారు అయితే May 22 నుండి మనకు May 22 నుండి June 11 వరకైతే ఇది రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎడిట్ చేసుకునే ప్రాసెస్లో అయితే మీకు 2 రోజులు అయితే గ్యాప్ ఇచ్చారు. ఆ 2 రోజులు చూసుకుంటే కనుక 12 నుండి 14 వరకైతే ఈ మధ్యలో అయితే మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది జూన్ 12 నుండి జూన్ 14 వరకు అయితే మీరు అప్లై మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇక దీనిలో చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ పోస్టులు అయితే 12828 పోస్టులు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇక అందుట్లోనే చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే 118 పోస్టులు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణకి అయితే 96 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక వీళ్ళకు శాలరీ విషయం చూసుకుంటే కనుక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే కనుక దీంట్లోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే 12,000 రూపాయల నుండి 29,380 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగాను ఏబిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే కనుక 10,000 రూపాయల నుండి 24,470 రూపాయలు అయితే ఉంటుంది. ఇక దీనిలోని చూసుకుంటే కనుక వీళ్ళు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ ఏ విధమైన వర్క్ చేయాలి అనేది వీళ్ళైతే ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఇక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకుంటే కనుక ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే ఎంపికైన వారే చూసుకుంటే కనుక మనకు వారు సంబంధించిన బ్రాంచ్ కార్యాలయంలోనే పర్యవేక్షించాలి. అదేవిధంగా పోస్టల్ విధులతో పాటు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వ్యవహారాలు అయితే చూసుకోవాలి. రికార్డ్స్ అదేవిధంగా ఆన్లైన్ ట్రాన్జాక్షన్ రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలాగా ఉత్తరాల పంపిణీకి జరిగేలాగా చూసుకోవాలి. అదేవిధంగా చపాలకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. బృందంతో కూడిన సంబంధించిన బ్రాంచ్ నడిపించాల్సిన పోస్ట్ పథకాలు అయితే ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగాను వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగాను అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ చేసే వర్క్ కూడా చూసుకుంటే కనుక మనకు వీళ్ళు ఉద్యోగం చేరిన వాళ్ళైతే స్టాంపు స్టేషనరీ అమ్మకాలు ఉత్తరాల పంపిణీ జరిగే విధంగా చూసుకోవాలి. అదేవిధంగాను పోస్ట్ పేమెంట్ బ్యాంకులు కూడా వీరికి సంబంధించిన డిపాజిట్లను పేమెంట్ ఇతర లావాదేవీలు చక్కబెట్టే విధంగా చూసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే నిర్దేశిక పనులు పూర్తిగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పథకాల్లోని ఈ పోస్ట్ ఆఫీసులో ఉన్న ఏదైతే పథకాలు అయితే ఆ పథకాలను ప్రజల వద్దకైతే తీసుకెళ్ళి చూపించవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఇదైతే కంపల్సరీగా ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆల్రెడీ డిస్కస్ చేసిన దీనికి లాస్ట్ డేట్ అయితే మనకైతే 22 జూన్ 22 నుండి జూలై 11 వరకైతే దీనికి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్షన్ చూసుకుంటే కనుక ఏజ్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
దీనికి ఏ కేటగిరీలో అయితే ఇప్పుడు కేటగిరీని బట్టి కూడా చూసుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్యాసెస్ అయితే 3 సంవత్సరాలు, అదే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి అయితే నో రిలాక్సేషన్స్, అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ బీటబ్ల్యూ అయితే 10 ఇయర్స్, అండ్ ఓబీసీ విత్ పర్సన్ డిజేబిలిటీ అయితే 13, పర్సన్ విత్ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళకైతే అప్లికేషన్ ఫర్ఫార్మ్ ప్రాసెస్ సర్టిఫికేషన్ చూసుకుంటే కనుక ఇది కంపల్సరీగా ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎవరైతే 10th క్లాస్ నుండి మెరిట్ మార్క్స్ అయితే పాస్ అయ్యి ఉన్నారో వారైతే కంపల్సరీగా ఎలిజిబిలిటీ ఉంటారు, ఎందుకంటే వారికి ప్రయర్ చేస్తారు 10th మెరిట్ని బేస్ చేసుకొని. సో ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వారైతే అప్లై చేసుకోండి. మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు అయితే సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు అయితే ఇక ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక కంపల్సరీగా అయితే దీనికైతే ఈ జాబ్కి అయితే కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, సైకిల్ తొక్కడం కూడా ఉండాలి, అదేవిధంగాను కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లిటిల్ బిట్ కొంచెం హిందీ కూడా వచ్చి ఉండాలి. ఇక కంపల్సరీగా అయితే లోకల్ క్యాండిడేట్కి అయితే ప్రయారిటీ ఇస్తారు. ఇక ఇక్కడ ఏ కేటగిరీలో అయితే ఎన్ని పోస్టులు అయితే కేటాయించారో చూసుకోవచ్చు. ఫస్ట్ మొదటగా అయితే ఆంధ్రప్రదేశ్ చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో అయితే 59 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. అన్రిజర్వ్ క్యాండిడేట్లు అయితే ఓబీసీ కేటగిరీలో అయితే 19, అదేవిధంగా ఎస్సీలో అయితే 13 పోస్టులు అయితే కలిగి ఉన్నాయి, ఎస్టీలో 11, ఈడబ్ల్యూఎస్సీలో అయితే 15 పోస్టులు కలిగి ఉన్నాయి, పీడబ్ల్యూడీఏ అయితే 1 పోస్టు, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక 118 పోస్టులు అయితే కలిగి ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కనుక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 96 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే కనుక. దీనిలో అయితే అన్రిజర్వ్ క్యాండిడేట్లు అయితే మొత్తం 47 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, ఓబీసీలు అయితే 22, అదేవిధంగాను ఎస్సీ కేటగిరీలు అయితే 12, ఎస్టీలు అయితే 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇక ఈడబ్ల్యూఎస్సీలు అయితే 8 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక 96 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్లో అయితే లింక్లో పెడతాను, అక్కడ నుండి అయితే మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో, ఎవరైతే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నారో అయితే వారైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగాను దీంట్లో అయితే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఉమెన్స్కి అయితే ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగాను రిమైనింగ్ పీపుల్స్ అయితే ఓబీసీ కేటగిరీ జనరల్ కేటగిరీ అయితే 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. వారైతే మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి, ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు అంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండేది. Okay friends, thank you for watching.